ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాణిజ్య పనులు ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్న కె నారాయణ స్వామి సెక్రటేరియట్ లో బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్ లోని 4వ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోని 127వ నంబర్ గదిని ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. మహానేత వైఎస్ఆర్ చిత్రపటాన్ని పట్టుకుని ఆయన తన చేంబర్ లోకి ప్రవేశించారు. చేంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన స్థానంలో కూర్చున్నారు. సీఎం గారు నాకు ఈ రెండు పోర్ట్ఫోలియోలు ఇవ్వటం, ఒకటి ఎక్సైజ్ ఒకటి కమర్షియల్ ట్యాక్స్ ఇవ్వటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం ఏ విధంగా ఉందంటే ప్రజా సంకల్పయాత్ర చేసినప్పటి నుంచి నవరత్నాలు అనే దాన్ని తీసుకుని వచ్చారు. ఆ నవరత్నాలు ఒక భాగంగా ఎక్సైజ్ కూడా ఉంది. ఆ ఎక్సైజ్ అనేది మహిళలకు ఒక కానుకగా తీసుకుని వచ్చారు. ఆయన మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేయాలనే ఒక ఆలోచనతో వారు మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు బెల్ట్ షాపులు పూర్తిగా తీసేయాలి అని కొంత టైం కూడా కేటాయించకుండా ముందు బెల్ట్ షాపులు తీసేవాళ్ళని చెప్పేసి వారి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అవినీతి అనే పాలన కాకుండా నీతివంతమైన పాలన తీసుకొని రావాలని ఆయన తపన, ఆయన ఆలోచన విధానానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు.